నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. మీ కూడా టికెట్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకం ఉంచారో ఖచ్చితంగా మరలా ఇల్లేందు నియోజకవర్గం నుంచి గెలిచి వస్తాము. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లెందు ఉంటుందండి. యా, కానీ 115 సీట్లు అనౌన్స్ చేస్తారని మీరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే చాలా టాక్ నడిచింది, సగం ఇప్పుడు అండ్ ఫ్రైడే రోజు ఇంకోటి అన్న టాక్ నడిచింది. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారికి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నమ్మకంగా ఉందాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఒకేసారి ఇంతమందిని అనౌన్స్ చేయగలిగారు. నేను మిగిలిన పార్టీలకు కూడా తెలియజేస్తామని నిజంగా మీకు నమ్మకం ఉంటే ఇలా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినట్టు మీరు కూడా అనౌన్స్ చేసి చూపించాలనేసి కూడా వాళ్ళకి సవాలు ఇస్తాం. ఏడు సిట్టింగ్లను కూడా ఎందుకు మార్చిండ్రని మీరు అనుకుంటున్నారు? అంటే గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు వారు కూడా చెప్పడం జరిగింది. మొదటి నుంచి సిట్టింగ్లకే స్థానం ఉంటుందనేసి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అందరికీ కూడా సిట్టింగ్లకు అవకాశం ఇచ్చారు. ఏదన్నా చిన్న రీజన్స్ తోటి లేదంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితిని బట్టి అది ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారు. అది వారు కూడా మీడియా సోదరులందరికీ కూడా వివరించారు. నా వరకు విషయానికి వస్తే ఇల్లెందు నియోజకవర్గం నుంచి మరలా ఎన్నుకున్నందుకు నాకు ఒక అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, పల్లా గారికి అందరికి కూడా ధన్యవాదాలు. లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, ఎందుకని సీఎం కేసీఆర్ గారు కామారెడ్డి అండ్ గజ్వేల్ ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఎందుకని పోటీ చేస్తున్నారు? ఎందుకంటే నిజామాబాద్లో కవిత గారి ఇంపాక్ట్ ఉండాలి అని చెప్పి అట్లేమని ఆలోచించి చేశారనుకుంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్? నథింగ్ అండి, ఎందుకంటే మనం గతంలో హిస్టరీ కనుక చూస్తే కనుక కేసీఆర్ గారు గతంలో కూడా పోటీ చేసినటువంటి ప్రతి స్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు కూడా ఎన్నోసార్లు మరి రాజీనామా చేసి మరలా పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో కూడా ఈ విధంగా పోటీ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అంతే తప్ప మీరు అనుకున్న వేలో కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి ఒక్క అభ్యర్థి మీద నమ్మకం ఉంచారో మేమందరం కూడా ఖచ్చితంగా గెలిచి వస్తాం. మరలా బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది. థ్యాంక్ యూ మ్యామ్.